ఉద్యమ ముగింపు అంశం ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టింది. డిమాండ్లు పరిష్కారం కాకుండానే ఉద్యమాన్ని ముగించడం పట్ల కొన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగుల జేఏసీలో చీలిక వచ్చింది. ప్రభుత్వ ప్రతిపాదనలకు జేఏసీ స్టీరింగ్ కమిటీ అంగీకరించడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. తమ ఆందోళనలు పట్టించుకోకుండా ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంతో చీకటి ఒప్పందాలు చేసుకున్నారని ఉపాధ్యాయ సంఘాలు సంచలన ఆరోపణ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ జేఏసీ నుంచి కూడా ఆ సంఘాలు బయటకు వచ్చేశాయి. జేఏసీకి రాజీనామా చేసినట్లు ఏపీటీఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు ప్రకటించారు. అటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఉద్యోగ సంఘాల నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులు ఉపాధ్యాయుల ఆశలపై ఏపీ జేఏసీ నీళ్లు చల్లిందని, ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం అందరూ కలిస్తే ఇప్పుడు ఇలా చేస్తారనుకోలేదని ఏపీటీఎఫ్ ఆరోపించింది. చలో విజయవాడ ఆందోళనలో ఉపాధ్యాయులు కూడా కీలక పాత్ర పోషించారని, కానీ మంత్రుల కమిటీతో జేఏసీ నాయకులు జరిపిన చర్చలు ఉద్యమాన్ని విమర్శించిన తీరు సరిగా లేదని మండిపడింది. తొలుత డిమాండ్ల విషయంలో ఖచ్చితంగా ఉన్న జేఏసీ నేతలు ఆ తర్వాత మెత్తబడ్డారని, పీఆర్సీ విషయంలో ప్రభుత్వ తీరు కూడా సరిగా లేదని అందుకే బయటకు వచ్చినట్లు టీచర్స్ ఫెడరేషన్ స్పష్టం చేసింది.